హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవి నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుధవారము 24/5/2023 రోజున, ఆ రోజంతా పంచమి తిథి ఉంటుంది కాబట్టి పంచమి తిథి రోజున మనము ఈ విధంగా దీపం వెలిగించి ఆ దీపంలో ఈ రెండు వస్తువులు వేయండి. వేస్తే గనక మీకు మంచి మంచి జరుగుతుంది, చాలా చాలా మంచి జరుగుతుంది. మీరు ఏది కోరుకున్నా తప్పకుండా మీకు తీరుస్తారు. కాబట్టి మీరు ఈ బుధవారం రోజు సాయంత్రం కానీ పొద్దున బ్రహ్మముహూర్తంలో కానీ, బ్రహ్మముహూర్తం అంటే 4:30 నుండి 5:30 వరకు అయితే ఉంటుంది, సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల లోపు అయితే ఇలా దీపాన్ని అయితే వెలిగించండి. ఇంకా అది ఎలా వెలిగించాలి ఇప్పుడైతే చూద్దాము. అయితే మీరు కంపల్సరీగా కావాల్సింది అయితే ఒక కొబ్బరికాయ అయితే కావాలండి. ఒక కొబ్బరికాయని అయితే పలగొట్టి దాంట్లో మనము మంచిగా తడి లేకుండా మొత్తం తుడిచేసి అలా దీపాన్ని వెలిగించుకోవాలి. మనం ఏది కోరుకున్నా కానీ అట్లా దీపం ముట్టిస్తే మనకు ఎన్ని సమస్యలు ఉన్నా, మనకు మ్యారేజ్ కావటం లేదు అనుకున్న వాళ్ళు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా, ఈ విధంగా కనుక అమ్మవారికి ముందు దీపాన్ని అయితే వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక అయితే అమ్మవారు అయితే కంపల్సరిగా నెరవేరుస్తారండి. అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు. కాబట్టి అమ్మవారికి వజ్రకోశం అనే మంత్రానికి ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఈ పంచమి తిథి కూడా అమ్మవారికి దీపాన్ని వెలిగిస్తే మనం అనుకున్న కోరికలు అయితే అన్నీ నెరవేర్చే దేవత ఈ వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారికి కంపల్సరిగా పంచమి రోజున మనము ఈ విధంగా దీపం వెలిగిస్తే చాలా సంతోషపడతారు. మనం అడిగిన కోరికలన్నీ వెంటనే తీర్చే ఆ దైవం ఎవరంటే ఆ వారాహి అమ్మవారే. వారాహి అమ్మవారి మాత అమ్మవారి నర్పవి మంత్రము, వజ్రఘోషము అనే మంత్రము, లేదా గ్లౌ అనే మంత్రము, ఇంకా శ్రీం అనే మంత్రము, ఇవన్నీ అయితే మనమైతే అనుకుంటున్నాము, చదువుకుంటున్నాం కదా. అలాగే మనం ఏది చేసినా అన్నీ మంచిగా జరుగుతాయి. కాబట్టి మనము ఈ రోజున మనము పూజ ఎలా చేయాలి అంటే, అమ్మవారి పటం ఉంటేనో ఏం లేదండి, లక్ష్మీదేవి అమ్మవారి ముందైనా సరే మనం పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ముందు మనము ఫస్ట్గా ఏం చేయాలి అంటే, ఒక పీట వేసుకొని అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలి. ఇంకా గంధం అయితే అమ్మవారికి అయితే ఇట్లా కొంచెం చిలకరించాలి. చిలకరించుకున్న తర్వాత తెల్లటి పుష్పాలు కానీ ఎర్రటి పుష్పాలు కానీ అమ్మవారికి సమర్పించాలి. ఇంకా తర్వాత ధూపం వేసేసి మనం దీపం చూపించి నైవేద్యంగా మనము ఏదంటే అది బెల్లం పానకం కానీ, లేకపోతే పరమాన్నం కానీ, ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా దీపం అనేది మనము పంచమి తిథి కాబట్టి మనము 5 దీపాలను వెలిగించుకోవచ్చు. ఒకే కొబ్బరికాయలో లేకపోతే 5 ఒత్తులు వేసి వెలిగించవచ్చు. ఇంకా అమ్మవారి దగ్గర మనము ఎక్కువగా కొబ్బరి దీపాలను వెలుగ పెట్టినట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుంది. అందుకోసమే గుళ్ళల్లో కూడా ఎక్కువగా కొబ్బరికాయలతోటి దీపాలు వెలిగిస్తారు, నిమ్మకాయలతోటి దీపాలు వెలిగిస్తారు కదండి. కానీ ఇంట్లో అయితే నిమ్మకాయలతో దీపాలు వెలిగించుకోవద్దు, ఓన్లీ గుళ్ళల్లో మాత్రమే నిమ్మకాయ దీపాలు ఇంకా కొబ్బరికాయ దీపాలు ఇంట్లో వెలిగించుకోవచ్చు అన్నమాట. ఇంకా ఒక అరిటాకు అయితే తీసుకొని అరిటాకు మీద బియ్యం వేసి దాని మీద కొబ్బరికాయలు 2 పెట్టి, ఆ తర్వాత ఇంకా మనం పలగొట్టిన కొబ్బరికాయకి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. ఆ తర్వాత దాంట్లో ఆవు నెయ్యి వేసుకోవాలి, అలాగే ఒత్తులు వేసుకోవాలి. అయితే 5 ఒత్తులు వేసుకోవాలి, అలాగే అందులో 5 యాలకులు 5 లవంగాలు అయితే వేయండి. అలాగే అందులో 1 రూపాయికాయను ఇందులో 1 రూపాయికాయను కూడా వేయండి. ఇంకా దీపాన్ని అయితే వెలిగించండి, 5 ఒత్తులతోటి దీపాన్ని అయితే వెలిగించండి. ఇంకెంతటి తీరని కోరికైనా సరే తీరదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ అయితే వాళ్ళకైతే తీరుతుంది. ఇలా ప్రతి పంచమికి కూడా మనము అమ్మవారికి అయితే దీపాన్ని వెలిగిస్తే, కనీసం 3 పంచములకైనా ఇటువంటి దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితం అయితే మీకు వచ్చేస్తుంది. మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక అయితే నెరవేరుస్తుంది అమ్మవారు అయితే. ఇంత చక్కటి పరిహారము మనకైతే ఈరోజైతే చేసుకోండి, పంచమి రోజు అయితే చేసుకోండి. అంటే రేపు పంచమి రోజు సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు, 10 గంటల వరకు కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి రాత్రిపూట అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి రాత్రి కూడా చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి మంత్రం అయితే చెప్పాను కదా, నర్పవి కానీ వజ్రఘోషం కానీ, లేకపోతే గ్లౌ అని శ్రీం అని, మీకు ఓం వారాహిదేవి నమః లేకపోతే ఓం పంచమీదేవి నమః అని చెప్పేసి అనుకోవచ్చు. ఒక కొబ్బరికాయల్లోనే 5 ఒత్తులు వేసేసుకోవచ్చు, లేకపోతే 2 కొబ్బరికాయలు కలిపి ఇంట్లో 3 అందులో 2 ఒత్తులు
అయినా వేసుకొని 5 దీపాలు అయితే వెలిగించుకోండి. పంచమి రోజుకి స్పెషల్ కాబట్టి ఆ రోజు 5 దీపాలు వెలిగించుకొని అందులో 1 రూపాయి ఇందులో 1 రూపాయి కాయిన్ వేయండి. అందులో 5 లవంగాలు 5 యాలకులు, ఇందులో 5 లవంగాలు 5 యాలకులు వేసి దీపాన్ని వెలిగించుకోండి. ఇలా వెలిగించుకున్నట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది. ఏది కోరుకున్నా కానీ అమ్మవారు క్షణంలో మన కోరిక అయితే నెరవేరుస్తారండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహి దేవియే నమః.